చూసావా వీళ్ళు గ్రామాన్ని శుభ్రం చేస్తున్నారు. అవును అంకుష్, నువ్వే చూడు పంచాయతీ డబ్బు ఎలా వృధాగా ఖర్చవుతోందో. ఇదంతా కుట్ర. నేను గనక గ్రామ సర్పంచ్నైతే ఇలా డబ్బు దుబారా అయ్యేది కాదు. అలాగా నాకు నీ గురించి తెలుసులే, నిన్ను ఎన్నేళ్లగా చూస్తున్నాను. నువ్వు గ్రామాన్ని శుభ్రం చెయ్యవు గాని పంచాయతీ ఖజానాన్ని మాత్రం తుడిచిపెట్టేస్తావు. రే ప్రపంచం, గ్రామాన్ని శుభ్రం చేయడం చాలా ముఖ్యం, అర్థమైందా? దానివల్ల స్వచ్ఛమైన నీరు దొరుకుతుంది, రైతులకి వ్యవసాయానికి నీరు పుష్కలంగా లభిస్తుంది. కానీ ఇలా శుభ్రం చేయడం వల్ల ఏదైనా పొరపాటు జరిగితే సర్పంచ్ తన పదవి నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. కానీ మామయ్య, క్లీన్ చేయడం వల్ల ఏం ప్రాబ్లం వస్తుంది? ఏ ప్రాబ్లం అయినా రావచ్చు. ఉదాహరణకు ఆనకట్ట తెగితే నీరు వరదలా ఊరిని ముంచేస్తుంది, అప్పుడు గ్రామం అంతా నీటిలో మునిగిపోతుంది కదా. అందువల్ల సమస్య ఏ రూపంలోనైనా రావచ్చు. కానీ నాకేమనిపిస్తుంది అంటే ఊళ్ళో ఉన్న చెత్త అంతా బయటికి వెళ్ళిపోతుంది. పదరేణు, మనం వెళ్ళి ఆడుకుందాం. సరే అంకుష్. అరే ఇన్ని నీళ్ళున్నాయేంటి? బజరంగి ఆయన చెప్పినట్టు ఏదో విరిగి గోల్డ్ అని నీళ్ళు వచ్చేసాయి. ఇలా ఇవ్వు, జాగ్రత్తగా పట్టుకో, జాగ్రత్తగా పట్టుకో, ఇట్లా ఇట్లా నిన్నే కదలకుండా పట్టుకో. పరిస్థితి ఇంతవరకు వచ్చింది కాబట్టి మీరు పదవి నుంచి తప్పుకోవాల్సిందే. నా పేరు ప్రపంచ్, నేను ఈ ఊరి సర్పంచ్. మోసం చేద్దాం అనుకుంటున్నారా? ఎలా జరిగింది మామయ్య? దీనంతటికి నువ్వే కారకుడు. ఏంటి, నేనా? అవును, నిన్న నువ్వే కదా శుభ్రం గురించి ఉపన్యాసాలు ఇచ్చావు అన్నట్టు నిన్న నువ్వేమడిగావు శుభ్రం చేయడం వల్ల ఏం ప్రాబ్లం వస్తుందా. ఇప్పుడు మన ఊరికొచ్చిన సమస్యకి నువ్వు ఒక విధంగా కారకుడివి. కానీ నేను ఇక మనం మాట్లాడి ప్రయోజనం లేదు. సర్పంచ్ని వెంటనే రాజీనామా చేయమనండి. నేను కొత్త సర్పంచ్ని అవుతాను. ఇప్పుడు మనం ఏం చేయాలి బజరంగి? ఏమంటున్నారయ్యా, రాజీనామా చేయాలా? ఆయన రాజీనామా చేస్తే వరద తగ్గిపోతుందా? ఇంకాసేపు ఇలాగే ఉంటే మన గ్రామం వరద నీటిలో మునిగిపోతుంది. అంకుష్, ఏంటైనా అర్థమే లేకుండా మాట్లాడుతున్నారు. దీనికి మనమేదొక పరిష్కారాన్ని వెతకాలి. ఈ ఊర్లో ప్రతి ఒక్కళ్ళు మేధావిల్లాగే ప్రవర్తిస్తున్నారు. అవును, నేను ఆలోచించడం మొదలు పెట్టేశాను. 24 గంటల్లోపు ఈ నీటిని ఇక్కడి నుంచి పంపించకపోతే తోటలో ఉన్న మామిడి చెట్లు అన్ని సర్వనాశనం అయిపోతాయా? ఈ సమస్యను పరిష్కరించడానికి త్వరగా పంచాయతీ మీటింగ్ ని ఏర్పాటు చేయండి. ఊళ్ళో వాళ్ళందరినీ వెంటనే సమావేశపరచండి. నీళ్ళిక్కడ ఉండడం వల్ల ఎటువంటి సమస్య లేదని నాకు అనిపిస్తోంది. రంగురంగుల బోటులు తయారు చేసి మనం ఆడుకుందాం. ఊళ్ళో వాళ్ళందరూ పిల్లలతో పాటు ఇక్కడికి వచ్చి ప్రకృతిని ఆస్వాదించి ఎంజాయ్ చెయ్యొచ్చు. నా సలహా ఏంటంటే మన ఊళ్ళో ఉన్న ఆవులకి దున్నలకి ఇక్కడ స్నానం చేయిద్దాం. అప్పుడు మొక్కల పరిస్థితి ఏంటి? అరే ఈ విషయం ఇంకా చెట్లకు తెలియదు కదా బాబు. ఎటు చూసినా నీళ్లే ఉన్నాయి. వరద కాస్త తగ్గాక చెట్లకు మెల్లగా చెప్దాం. కానీ పైనుంచి వాళ్ళు వచ్చి అడిగితే ఏం చెప్పాలి? ఉన్నట్టుండి మామిడి తోటలో ఇన్ని నీళ్లు నిలిచాయేంటని తిడతారు. ఏం జవాబు చెప్పాలి? నా దగ్గర ఒక మంచి ఆలోచన ఉంది. ట్యూబ్వెల్ ఇంజిన్ ఆన్ చేస్తే ఈ ప్రాంతం ఇంకా ఎక్కువ నీళ్లతో నిండిపోతుంది, తోట పూర్తిగా మునిగిపోతుంది. ఒక్క నిమిషం, ట్యూబ్వెల్ ఇంజిన్ ఎక్కడుంది? దాంతో ఇక్కడున్న నీళ్ళని లాగేద్దాం. అదేం కుదరదు, అంత పెద్ద ఇంజిన్ ని ఇక్కడికి ఎలా తీసుకురాగలం? పర్లేదు, కనీసం ట్రై చేద్దాం. సరే మామయ్య, మీరు గోడ కట్టండి. లాగండి, లాగండి, గట్టిగా లాగండి, అలాగే లాగండి, లాగండి, లాగండి. ఆయన ఎందుకు ఇప్పుడు వెనక్కి లాగుతున్నారు? ఓ, ఇప్పుడే అర్థమవుతోంది. ఏం జరుగుతోంది? అంతా రెడీ. నువ్వు ఇలాగే సర్పంచ్ కి ఏదో ఒక సహాయం చేస్తూ ఉంటే నువ్వు ఈ జన్మలో సర్పంచ్ అవ్వలేవు. నేను కావాలని అతనికి సహాయం చేయలేదు. నువ్వేం పట్టించుకోకు, అసలు ఆ ఇంజిన్ స్టార్ట్ అయితే కదా. సరే సరే, వెంటనే ఇంజిన్ స్టార్ట్ చేయండి. ఇక్కడున్న నీళ్ళన్నింటినీ మనం కాలువలో వదిలేద్దాం. ఏమైంది, ఇంజిన్ ఎందుకు ఆగిపోయింది? హా,
అరే కనీసం ఇంజిన్ కూడా స్టార్ట్ అవ్వలేదు, ఇలాగా ఆయిల్ లీక్ అయింది. ఎందుకే నన్ను గ్రామ సర్పంచ్ ని చెయ్యండి అని మొత్తుకుంటున్నాను. ఇదంతా పెద్ద కుట్ర, ఇంజిన్ ట్యాంక్ కి ఎవరో కావాలనే రంధ్రం చేశారు. అయ్యా గ్రామ పెద్దగారు, ఉపాయం ఆలోచించండి. కరణం గారు, త్వరగా అందరినీ సమావేశపరచండి. ఈ సమస్య గురించి ఊళ్ళో వాళ్ళందరితో కలిసి చర్చిద్దాం. ఆ తర్వాత అందరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చి దాన్ని అమలు చేద్దాం. సరే అందరూ చెప్పండి, ఈ ఇంజిన్ ని స్టార్ట్ చేయడానికి ఏదైనా ఉపాయం ఉందా? ప్రేమ, ప్రేమతో మనం ఈ ప్రపంచాన్ని జయించచ్చు. ఇంజిన్ కూడా స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే ప్రేమకి అంత గొప్ప శక్తి ఉంది. ఏమంటారు? అవునండి, మీరు మేధావి. నన్ను అడగండి, నేను చెప్తాను. ఏ ఇంజిన్ కైనా స్టార్ట్ అవటానికి డీజిల్ కావాలి. ఇప్పుడు మన దగ్గర నీళ్లకి కొరత లేదు, డీజిల్ కూడా దొరికితే ఇంజిన్ వెంటనే స్టార్ట్ అయిపోతుంది. ఇంజిన్ కి సంబంధించి మనం ఒక విషయం మీద దృష్టి పెట్టాలి, అదే ఇంజిన్ సౌండ్. అందరం కలిసికట్టుగా ఇంజిన్ పక్కన నుంచొని సౌండ్ చేద్దాం. ఆ శబ్దం విని ఇంజిన్ తన సౌండే అనుకుని వెంటనే స్టార్ట్ అయిపోతుంది. సరే, 1, 2, 3. నిశ్శబ్దం. మీరిలా చేస్తే ఇంజిన్ ఎలా స్టార్ట్ అవుతుంది? స్టార్ట్ అయి ఉంటుంది పెద్దాయన, కానీ ఈ ప్రపంచం ఇంజిన్ సౌండ్ చేయకుండా కావాలనే స్కూటర్ సౌండ్ చేస్తున్నాడు. స్కూటరా? ముడుగురు మామయ్య, మీ స్కూటర్ తీసుకురండి. స్కూటరే ఈ సమస్యకి సొల్యూషన్. స్కూటర్ ని స్టార్ట్ చేయండి. నీళ్ళ లెవెల్ ఎక్కువ అవుతూనే ఉంది, ఎందుకు ఫ్లో అవ్వట్లేదు? నీళ్లు ఆ రెడ్ మార్కికి పైకి వస్తే అంతే సంగతులు, పెద్ద ఆనకట్ట తెగిపోతుంది. వరద వచ్చిందంటే మన గ్రామంలోని పొలాలన్నీ మునిగిపోతాయి. అంకుష్, ఏం జరుగుతుందో నేను వెళ్ళి చూస్తాను. ఏంటిది ఇక్కడ గేట్ మూసి ఉంది? అంటే ఇదంతా వీళ్ళ పనేనా? వాళ్ళ గేట్ ని మూసేసి వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటున్నారు. సరే, ముందు స్వీట్ తిని తర్వాత వాళ్ళ సంగతి చెప్తాను. ఏంటయ్యా ఇది? ప్రపంచ్ గారు నీకు కూడా సరి సమానంగా డబ్బు ఇచ్చారు కదా, అలాంటప్పుడు ఎందుకని నా కంచుల్లో ఉన్న లడ్డూలు తింటున్నా? మీకు చిన్న పని కూడా సవ్యంగా చేయడం చేత కాదు. సరే, నేనే చూసుకుంటాను. సర్పంచ్ గారు మామిడి తోటలోనే కదా ఉన్నారు, ఇప్పుడు నేను వీల్ని విరగ్గొట్టి పారేస్తాను. ఆ తర్వాత నన్ను సర్పంచ్ కాకుండా ఎవ్వరూ ఆపలేరు. మళ్ళీ నీళ్ళ లెవెల్ ఎందుకని ఇంత వేగంగా ఇంక్రీస్ అవుతుంది? అరే, నా బండికి ఏమైంది? నా ట్రాక్టర్ ఎందుకు గాలి ఎగురుతోంది? కాపాడండి. ఆ
బజరంగి, త్వరగా వెళ్ళి ఆ వీల్ తీసుకురా. అంకుష్ బాబు, నువ్వు మరోసారి ఈ ఊరి పెద్దల గౌరవ మర్యాదల్ని కాపాడావు, నీ మేలు మర్చిపోలేను. రండి, మనమందరం కలిసి ఒక సెల్ఫీ తీసుకుందాం.